అత్యధిక వర్షపాతం నమోదైంది. బస్తీలే కాకుండా మంచి కాలనీలు రోడ్లు మొత్తం హైదరాబాద్ అంతా కూడా వరదలలో అతలాకుతలం అయిపోయింది. ఇది ప్రకృతి వైపరీత్యం అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. మీకందరికీ తెలుసు, మూడు నెలల ముందు నుంచే వివిధ ప్రాంతాలలో నేను పర్యటించి బైరామల్గూడ చెరువు కావచ్చు, హయత్ నగర్లో ఉన్న కప్పల చెరువు కావచ్చు, హరిహరపురంలో ఉన్న చెరువు కావచ్చు, మల్కాజ్గిరిలో ఉన్న చెరువులు కావచ్చు, కాప్రాలో ఉన్న చెరువులు కావచ్చు, చాలా వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ఆయన అనుచరులు టీఆర్ఎస్ నాయకులు గల్లీ నుంచి హైదరాబాదులో ఉండే రాష్ట్ర స్థాయి నాయకుల వరకు చెరువులను కబ్జాలు పెట్టి చెరువులను ఆక్రమించి లేఅవుట్లు వేసి అక్రమ కట్టడాలు కట్టడమే కాకుండా ఎక్కడికక్కడ హైదరాబాదులో ఉండే వర్షం నీళ్లు నాలాల ద్వారా మూసీలకు చేరుకునే నాలాలను కూడా పూర్తిగా ఆక్రమించుకొని పెద్ద పెద్ద నాలాలను అన్నిటిని కూడా విశాలంగా ఉన్న ఒక ప్రాంతం ఒక కొంత దూరం వెళ్ళిన తర్వాత సడన్ గా బాటిల్ నెక్స్ గా ఆక్రమించుకోవడం వల్ల ఈ వర్షము నీళ్లు పెరిగిపోయి మూసీలో కలిసే అవకాశం లేకపోవడం వల్ల మొత్తం వెనక్కి కొట్టి కాలనీలు అన్ని వరదమయం అయిపోయినాయి, తర్వాత బురదమయం అయిపోయినాయి. వరదల సందర్భంగా ప్రభుత్వం సంపూర్ణంగా వైఫల్యం చెందింది. దాదాపు ఈ వరదలలో ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం 29 మంది ప్రమాదంతో చచ్చిపోయినారని ప్రభుత్వం చెప్పింది. మాకు అందుతున్న సమాచారం 120 మంది దాకా ఈ వరదలలో చనిపోయినరు. దీవన్నీ కూడా ప్రభుత్వం యొక్క హత్యలే. పరిపాలన కుంటుపడడం వల్ల, కేటీఆర్ గారి ప్రాధాన్యతలు మారడం వల్ల, శ్రీమంతులు నివసించే లేకపోతే వాళ్ళ బంధువులు పెట్టుబడులు పెట్టిన దుర్గం చెరువు దగ్గర తీగల వంతెన కట్టడానికో, లేకపోతే పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టిన దగ్గర రోడ్లకు అందాలు మెరుగులు దిద్దడానికి ప్రాధాన్యతనిచ్చి విశ్వనగరంగా మారుస్తామన్న హైదరాబాదును పూర్తిగా ఒక నరక కూపంగా తయారు చేసి ఇవాళ చాలా ఫోటోలు ఇక్కడ ఉన్న డిప్యూటీ కమిషనర్ గారికి చూపించినాం. టీఆర్ఎస్ కార్యకర్తలు ఇట్లా డబ్బులు ఇస్తూ నగదు పంపకాలు చేసినా వీళ్ళకి ఏం అధికారం ఉంది నగదు పంచడానికంటే? లేదు సార్, ఇది తప్పు జరిగిందంట. మరి తప్పు జరిగినప్పుడు దీని మీద చర్యలు ఏంటి అంటే మాకేం తెలియదు సార్, ఇక అంత పెద్దోళ్ళు ఉంటారు కదా, పెద్దోళ్ళ నిర్ణయం సార్ అంటున్నారు. అంటే ఇది సీఎం రిలీఫ్ ఫండ్. ఇందులో ప్రతి పైసా ఖర్చుకు ముఖ్యమంత్రి గారే జవాబుదారీతనంగా ఉండాలి. కాబట్టి ఈ జరిగిన పంపకాలలో దాదాపుగా 380 నుంచి 400 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఏదైతే పంపకాలు జరిగినాయో ఇందులో 180 నుంచి 200 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ కార్యకర్తలు దోసుకున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి తెలిసే జరిగితే ముఖ్యమంత్రి గారి వాటాల మీద కూడా విచారణ జరగాలి. ముఖ్యమంత్రి గారికి తెలియకుండా స్థానిక ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు టీఆర్ఎస్ డివిజన్ స్థాయి కార్యకర్తలు ఒకవేళ దోసుకుంటే ముఖ్యమంత్రి గారు తక్షణమే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు ఏసీబీకి ఆదేశాలు ఇచ్చి తక్షణమే విచారణ జరగాలి. ఈ మొత్తం 400 కోట్ల రూపాయల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆధార్ కార్డు పరంగా హౌస్ నెంబర్ పరంగా పూర్తి వివరాలను సేకరించి నిజమైన లబ్ధిదారులకు అందినయా లేదా తప్పుడు ఆధార్ కార్డులు ఇక్కడ గడ్డనారంలో ఇక్కడ సరూర్న మన చైతన్యపూర్లో ఉప్పుగూడకు సంబంధించిన వాళ్ళు ఊరు బయట ఉన్నోళ్ళు వరదలు రానోళ్ళు లేకపోతే పక్క ఊర్లు ఉన్నోళ్ళు ఆధార్ కార్డు కూడా తీసుకొచ్చి ఇక్కడ నగదు తీసుకున్నారు. ఒక్కొక్క ఇంట్లో ఒక ఇంటికి 10,000 అన్నారు, కానీ ఇంట్లో 9 మంది ఉంటే 9 మంది ఆధార్ కార్డులు దాంట్లో నమోదు చేయించి 9 మందికి ఇచ్చిన కేసులు చాలా ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో నీళ్లలో మునిగిన వాళ్ళకి ఇవ్వకుండా 2 అంతస్తు 3 అంతస్తు 4 అంతస్తు 5 అంతస్తులు ఉన్న ఎమ్మెల్యే గారి అనుచరులకు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు వాళ్ళ చుట్టాలకు బంధువర్గాలకు నగదు రూపంలో ఒక్కొక్క ఇంట్లో 4 కి 5 కి పంపకాలు చేసింది. ఇవన్నీ కూడా ఏందంటే మాకు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, మేము ఓట్లు కొనుక్కోవాలి కదా, రేపు పల్ల ఖర్చు ఉంటుంది కదా. యావరేజ్ గా ఒక్కొక్క ఈ 23 ఈ ఎల్బీ నగర్ జోన్ లో 23 మంది కార్పొరేటర్లు 74 కోట్ల 40 లక్షలు అంటే యావరేజ్ గా ఒక్కొక్క కార్పొరేటర్ పరిధిలో 3.5 నుంచి 4 కోట్ల రూపాయలు ఈ పంపకాలు చేసింది. ఇందులో 2 కోట్ల రూపాయలు ఈ టీఆర్ఎస్ నాయకులకు ఒక్కొక్క కార్పొరేటర్ పరిధిలో టీఆర్ఎస్ నాయకుల జేబులలోకి వచ్చినాయి. ఇవన్నీ
రేప జరగబోయే మున్సిపల్ ఎన్నికలల తిరిగి ఓట్లు కొనుగోలు చేయడానికి వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఖర్చుల కోసం తాతి ఎవరికి ఇచ్చినా కూడా 5000 నుంచి 8000 వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళతో ఫోటో దిగి 10000 ఇట్లా చేతులు పెట్టినట్టు ఫోటో దిగి సరాసరిగా ఆన్ అండ్ యావరేజ్ 5000 రూపాయలు అంటే 50% లంచాలు ఎనక్కి పుచ్చుకున్నారు మాకు అందుతున్న సమాచారం మేరకు ఇప్పటివరకు 400 కోట్ల రూపాయలు 380 నుంచి 400 కోట్ల రూపాయలు నగదు పంపిణీ జరిగింది అని చెప్పి ఇప్పుడు అధికారులతో మాట్లాడితే మాకు ఒక అవగాహన వచ్చింది ఇందులో సరాసరి 50% 180 నుంచి 200 కోట్ల రూపాయల వరకు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పందికొక్కులాక మెక్కిన్రు దోసుకున్నారు వీళ్ళను జేబు దొంగల కంటే గొలుసు దొంగల కంటే కొట్టుకుంటూ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో వేయాల్సిన అవసరం ఉన్నది దీనికి కారణం కేసీఆర్ ఇచ్చిన్రు ఇయాల నేను మీడియా మిత్రులకు గుర్తు చేస్తున్నా కరోనా సందర్భంగా పేదలకు 6 కిలోల బియ్యం కాకుండా 1500 రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆ సందర్భంగా ఈ 1500 రూపాయలు కూడా పేదల బ్యాంకు ఖాతాలలోనే వేసిండు తప్ప నగదు ఇయ్యలే ఇయాల ప్రతి కుటుంబానికి 10000 రూపాయలు ఇవ్వాలనుకున్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్ధన్ ఖాతాలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటే పేదలకు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు బదిలీ చేయాలంటే బ్యాంకులో ఖాతా ఉండాలి రూపాయి కూడా డిపాజిట్ లేకుండా జీరో బ్యాలెన్స్ అకౌంట్లు బ్యాంకులలో తెరవండి అందులో ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాల రూపంలో పేదలకు ఇవ్వాలనుకుంటుందో నగదు బదిలీ చేస్తామని ఒక ముఖ్య ఉద్దేశంతో ఖాతాలు తెరిచింది నేను ఇయాల అడుగుతున్నా ఈ ఒక్క ఎల్బీ నగర్ జోన్లో 65000 మందికి నగదు పంచినమంటుంది ఈ 65000 మందికి దాదాపుగా బ్యాంకులలో ఖాతాలు ఉండే ఉంటాయి ప్రత్యక్షంగా ప్రభుత్వము వాళ్ళ ఖాతాలకు ఈ 10000 రూపాయల నగదు బదిలీ చేసినుంటే అవినీతికి ఆస్కారం లేకపోతుండే ఈ నగదుకు ఎవరు బదిలీ చేసిండో జవాబు ఉంటుండే ఇయాల నేను జోనల్ కమిషనర్ గారిని ఉండమని నిన్న ఫోన్ చేస్తే జోనల్ కమిషనర్ గారు ముఖం చాటేసిండు మున్సిపల్ కమిషనర్ దగ్గర నాకు మీటింగ్ ఉంది మున్సిపల్ ఎన్నికల సమాయత్త సమావేశాలు జరుగుతున్నాయి నిన్న ముందస్తు సమాచారం ఇచ్చినా ఈ రోజు అధికారి లేట్ అయితే గత కొన్ని రోజులుగా పంచుతున్న నగదుకు ఎక్కడ కూడా ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా నాకు ఆహ్వానం ఉండాలి ప్రోటోకాల్ ప్రకారం నాకు సమాచారం ఉండాలి ఇప్పటివరకు నాకు సమాచారం ఇవ్వలేదు నాకు ఆహ్వానం పంపలేదు ఇయాల నేను జోనల్ కమిషనర్ గారిని అడిగితే అయ్యో తప్పు జరిగిందా సార్ ఇది తప్పే అనుకోకుంటే తప్పు జరిగినట్టు ఉంది అని అంటూ ఏదైతే మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు ప్రిపరేటరీ వర్క్ చేస్తారో అంటే నాలాలు డీసిల్టింగ్ చేసి నాలాలు కానీ మ్యాన్ హోల్స్ కానీ వాటి అన్నిటిని కూడా వర్షాలు రాకంటే ముందే అందులో నిండిపోయినాయి జామ్ అయిపోయిన మొత్తం తొలగించి డీసిల్టింగ్ చేసి మొత్తం నీళ్లు వర్షాలు వస్తే మూసీలకు బయటికి వెళ్ళడానికి వర్షాకాలం కంటే ముందే గతంలో కార్యాచరణ సన్నద్ధత కార్యాచరణ తీసుకునేది ఇవన్నీ గాలికి వదిలేయడం వల్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మంత్రి గారికి అవగాహన లేకపోవడం వల్ల కొంత అధిక శాతం వర్షం పడడం వల్ల ఈరోజు ఈ ఉపద్రవం హైదరాబాద్ నగరానికి వచ్చింది దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి అసమర్థత సరే ఇన్ని తప్పిదాలు జరిగినా కనీసం ప్రభుత్వం కండ్లు తెరిచి నష్టపోయిన వాళ్లకు నష్టపరిహారం ఇచ్చి ఎక్కడెక్కడైతే కాలనీలలో రోడ్లు కొట్టుకుపోయినవో డ్రైనేజ్ కొట్టుకుపోయినవో చెరువులలో మునిగిపోయినవో వాళ్ళందరికీ ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటే కేసీఆర్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 554 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసిన ఈ నీళ్లలో ముంపు బాధితులకు ఒక్కొక్క కుటుంబానికి 10000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది మేము కనీసం సంతోషపడ్డాం సరే ప్రభుత్వం చిన్నదో పెద్దదో అని ఒక సహాయం చేయడానికి ముందుకు వచ్చింది ఈ వరదల వల్ల వరదలలో మునిగిపోయిన పేదలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం వచ్చింది మంచిదే కదా అనుకున్నాం కానీ దీని వెనకాల పెద్ద కుట్ర ఉన్నదన్న సంగతి 4-5 రోజులు పంపకాలు చేసిన తర్వాత మాకు అర్థమైంది